హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ విష్ణు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక సినిమా కానీ లేకపోతే షార్ట్ ఫిలిం కానీ అందంగా కనిపించాలంటే, విజువలైజేషన్ పర్ఫెక్ట్గా ఉండాలంటే కెమెరా షార్ట్స్ కానీ అలాగే కెమెరా యాంగిల్స్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో మనం ఇప్పుడు బేసిక్ కెమెరా షార్ట్స్ మరియు కెమెరా యాంగిల్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పే విషయాలు నాకు తెలిసినవి, నేను తెలుసుకునే మాత్రమే మీతో పంచుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి. అండ్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి వైడ్ యాంగిల్. ఈ వైడ్ యాంగిల్ అనేది మనకు లొకేషన్స్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ని చూపిస్తుంది. దీన్ని ఎస్టాబ్లిషింగ్ షాట్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుల్ షాట్. ఫుల్ షాట్ అనేది మన హెడ్ నుంచి తల నుంచి కింద పాదం వరకు చూపించేదాన్ని ఫుల్ షాట్ అని అంటారు. సో కంప్లీట్గా చూస్తే దాన్ని ఫుల్ షాట్ అని అంటారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి మిడ్ షాట్, మీడియం షాట్. నడుము నుంచి పైభాగాన్ని షూట్ చేసేదాన్నే మీడియం షాట్ అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మీడియం క్లోజప్. మీడియం క్లోజప్ అంటే చెస్ట్ పైభాగం నుంచి షూట్ చేసేదాన్ని మీడియం క్లోజప్ షాట్ అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోజప్ షాట్ అంటే అబౌవ్ ది షోల్డర్, అంటే దాదాపు ఫేస్ మాత్రమే చూపించేదాన్ని క్లోజప్ షాట్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ క్లోజప్. ఈ షాట్ అనేది ఫ్రేమ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ కానీ, నోస్ కానీ, లేకపోతే లిప్స్ కానీ, వాచ్ కానీ, ఎనీథింగ్ ఏదైనా సరే ఫ్రేమ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేస్తుంది. దీన్ని ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్ అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి లో యాంగిల్. లో యాంగిల్ అనేది క్యారెక్టర్కి పవర్ అనేది యాడ్ చేస్తుంది. దీంట్లో మామూలుగా లో యాంగిల్ ఉంటుంది, అలాగే ఎక్స్ట్రీమ్ లో యాంగిల్ కూడా ఉంటుంది. అంటే మరీ కింద నుంచి చూస్తే దాన్ని ఎక్స్ట్రీమ్ లో యాంగిల్ షాట్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హై యాంగిల్. ఈ హై యాంగిల్ షాట్ అనేది క్యారెక్టర్ యొక్క వీక్నెస్ని యాడ్ చేస్తుంది. సో దీంట్లో కూడా హై యాంగిల్ షాట్ ఉంటుంది, అలాగే ఎక్స్ట్రీమ్ హై యాంగిల్ కూడా ఉంటుంది. అంటే మరీ పూర్తిగా పైన చూస్తే దాన్ని ఎక్స్ట్రీమ్ హై యాంగిల్ షాట్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బర్డ్స్ ఐ వ్యూ షాట్. సో ఈ షాట్ అనేది పూర్తిగా కంప్లీట్గా పైనుంచి, సో బర్డ్స్ ఐ నుంచి చూస్తే ఏ విధంగా కనిపిస్తుందో దాన్ని బర్డ్స్ ఐ వ్యూ షాట్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డచ్ యాంగిల్. ఈ డచ్ యాంగిల్ అనేది మనం చాలా మూవీస్లో చూస్తుంటాము. ఇది చాలా స్టైలిష్గా కూడా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓవర్ ది షోల్డర్. దీన్ని ఓటీఎస్ షాట్ అని కూడా అంటారు. మనము చాలా వరకు ఇలాంటి షార్ట్స్ మూవీస్లో చూస్తుంటాము. చాలా వరకు కన్వర్సేషన్స్ ఇలానే జరుగుతుంటాయి. సో షోల్డర్ పైనుంచి తీసేదాన్ని ఓవర్ ది షోల్డర్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యానింగ్. ప్యానింగ్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి కానీ, రైట్ నుంచి లెఫ్ట్కి కానీ ప్యాన్ చేయడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టిల్ట్. ఈ టిల్ట్ అనేది కింది నుంచి పైకి కానీ లేకపోతే పై నుంచి కిందికి కానీ టిల్ట్ చేయడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాలీ షాట్. ఈ డాలీ షాట్ అనేది క్యారెక్టర్ నుంచి దూరంగా జూమ్ అవుట్ అవ్వడం, లేకపోతే దూరం నుంచి క్యారెక్టర్కి దగ్గరగా జూమింగ్ అవ్వడం, దీన్ని డాలీ షాట్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రేన్ షాట్. ఈ క్రేన్ షాట్ అనేది మనము చాలా మూవీస్లలో చూస్తుంటాం, అలాగే ఈ మధ్య వెడ్డింగ్స్లలో కూడా చాలామంది క్రేన్ షాట్స్ అనేది తీస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ హెల్డ్ షాట్. ఈ హ్యాండ్ హెల్డ్ అనేది కెమెరాను కంప్లీట్గా చేతితో పట్టుకొని తీయడం. కొంచెం షేక్ అనేది అవుతుంటుంది, కాకపోతే ఇది కూడా కొంచెం స్టైలిష్గా ఉంటుంది, ఒక ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పీఓవీ షాట్. పీఓవీ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ షాట్. పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అంటే మన కెమెరానే కథలో ఒక క్యారెక్టర్ అవుతుంది. సో ఆ క్యారెక్టర్ ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుందని చెప్పడానికి పీఓవీ షాట్ అనేది యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ దీన్ని వచ్చేసి టూ షాట్ బ్యాక్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని టూ షాట్ ఫుల్ అని అంటారు. సో ఇద్దరు ఉంటే టూ షాట్ అంటారు, ఒకవేళ ముగ్గురిని కలిపి తీస్తే త్రీ షాట్ అని అంటారు. సో ఫ్రెండ్స్, కెమెరా షాట్స్ అండ్ యాంగిల్స్ ఇవి మాత్రమే కదా, ఇంకా చాలా ఉంటాయి. నాకు తెలిసినవి మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్ కెమెరా షాట్స్ అండ్ యాంగిల్స్. నాకు తెలిసిందే నేను చెప్పాను, ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నాకు క్షమించాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే కెమెరామ్యాన్ డైరెక్టర్ అవ్వాలనుకుంటారో కంపల్సరీ బేసిక్ కెమెరా షాట్స్ అండ్ యాంగిల్స్ గురించి తెలిసి ఉండాలి. సో ఒక్కో షాట్ ఒక్కో యాంగిల్ ఒక్కో ఎమోషన్ని తెలియజేస్తుంది. సో ఈ డైలాగ్కి ఇదే ఫ్రేమ్ పెట్టాలి, ఇదే షాట్ పెట్టాలి అంటే రూల్ ఏమి ఉండదు. సో మీరు అనుకున్న కథ ప్రకారము, మీరు అనుకున్న డైలాగ్ ప్రకారము ఏ షాట్ పెడితే బాగుంటుంది అనేది, సో మీ నిర్ణయం అది మీ చేతుల్లో ఉంటుంది. కాకపోతే విజువలైజేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, చూడడానికి చాలా అందంగా ఉండాలి, అది మీ చేతుల్లో ఉంటుంది. సో ఒక్కో కెమెరా యాంగిల్ ఒక్కో షాట్ ఒక్కో మీనింగ్ అనేది తెలియజేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్ కెమెరా షాట్స్ అండ్ యాంగిల్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.